हाई फ्रेंड्स, वेलकम टू मेथी किचन। ఈరోజు మేతి కిచెన్లో రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ మెంతి పప్పుని చూపిస్తున్నానండి। మరి లేట్ చేయకుండా ఈ మెంతి పప్పుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిబ్యాల్లు 10 టు 15 ఎండుమిర్చిని తీసుకున్నానండి। మీరు మీ కారంకి తగినట్టు మిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి। 1 టీ స్పూన్ మెంతులు, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్। ఇంతే అండి మెంతి పప్పులోకి కావాల్సిన పదార్థాలు। ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసి వేడి చేయండి। ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। పోపు దినుసులు ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు కందిబ్యాల్లు 10 టు 15 ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి। అలానే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి। కొద్దిసేపటికి కందిపప్పు కలర్ చేంజ్ అయ్యి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కందిబ్యాల్లకి 3.5 కప్పు నీళ్ళని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి। ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి। ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత కందిపప్పు చక్కగా ఉడికిందండి। ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోండి। ఇందులో ఉన్న ఎండుమిర్చి పప్పులో కలిసిపోయేలా బాగా మ్యాష్ చేసుకోండి। ఇలా బాగా ఎనుపుకున్నాక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే। ఇంతే ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్ మెంతి పప్పు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।